ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు. ఈ సినిమా టైటిల్తో ఎక్కడో చాలా దూరంగా హైదరాబాద్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంగా ఒక విలేజ్లో షూటింగ్ చేయడం జరిగింది. నిన్నటి వరకు నా సినిమా టైటిల్ ఇది, మా ప్రొడ్యూసర్స్ వీళ్ళు అని నేను ఎవరికి చెప్పలా, ఏ ప్రెస్మీట్లో నేను చెప్పడం జరగలేదు. ఎవరికి నేను ఇండైరెక్ట్గా ఫీలర్ కూడా ఇవ్వలే. సినిమా అయిపోయింది, ఎవరో ఒక వ్యక్తి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేశారు, పోసాని గారు సినిమా తీశాడండి, చంద్రబాబు గారిని మలైన్ చేయడానికి అంటే అన్పాపులర్ చేయడానికి, ఆయన్ని చండాలంగా చూపించడానికి సినిమా తీశారు, ఈ సినిమా మీరు రిలీజ్ ఆపండి అని ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ చేస్తే వాడు నాకు నోటీసులు పంపించారు. ఆ నోటీసులు ఏముందంటే, ముఖ్యమంత్రి గారు మీరు మాట తప్పారు, ఆ టైటిల్తో అతను రిపోర్ట్ ఇస్తే దాన్ని ఆస్టీస్గా ఎన్నికల సంఘం వాళ్ళు అది మంచా చెడ గుడ్డా బ్యాడా నిజమా అబద్ధమా ఏమీ విచారించకుండా ఆ లెటర్ మాత్రం పట్టుకొని నాకు నోటీస్ పంపించడం జరిగింది. నేను ఫోన్లో మాట్లాడా, పేరు రంగనాయకులు గారు, జాయింట్ సీఈఓ ఎన్నికల సంఘం. సార్, ఆ టైటిల్ మీద నేను సినిమా తీయలే, నేను ఆ సినిమా ప్రొడ్యూసర్ని కాదు. అతను ఎందుకు మీకు పిటిషన్ పెట్టడం నాకు తెలియదు. ఆ టైటిల్ మీద నేను సినిమా తీయనప్పుడు అందులో ఉన్న కథాంశం కానీ ఎవరికైనా నాకు ఏ సంబంధం లేదు గురుగారు స్పష్టంగా వినయంగా చెప్పాను. అదే మీరు లెటర్లో ఇచ్చేయండి రిటర్న్గా అన్నారు. ఆ టైటిల్ నాది కానప్పుడు నేను రిటర్న్గా ఇవ్వకూడదు, అయినా ఎన్నికల సంఘం మీద గౌరవంతో నేను లెటర్ రాసి వాళ్ళకి మెయిల్ పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి. ఎవరైనా సమంజసంగా ప్రవర్తించే వాళ్ళు ఇక నన్ను అడగరు, ఎందుకంటే టైటిలే నాది కాదు. అంటే వాడేవాడో టైటిల్ కూడా తెలియకుండా వాడే క్వశ్చన్ వేసుకొని వాడే ఆన్సర్ చెప్పుకొని నా మీద రిపోర్ట్ ఇచ్చాడు. జనరల్గా ఎన్నికల సంఘం ఏం చేయాలంటే, ఏముంది నీ దగ్గర ప్రూఫ్, చంద్రబాబుని విమర్శిస్తూ సినిమా తీసినట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడగటం అనేది మినిమం సంస్కారం. మరి తెలుసో తెలియకో నాకు పంపించడం జరిగింది, రిటర్న్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోలాగి మీరు ఒకసారి స్వయంగా రావాలి, దేనికి సార్ నేను స్వయంగా రావాలి, ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఏం క్రైమ్ చేశాను. అదేనండి, మీరు ఏమంటే అసలు టైటిలే నాది కాదే. ఇప్పుడు మహేష్ బాబుకి మోహన్ బాబుకి తేడా ఉంటుందిగా, బాబులే చివరిలో ఉంటాయి, ముందు పేర్లు వేరే ఉంటాయిగా, మిక్కినేనికి అక్కినేనికి తేడా ఉంటుందిగా, చంద్రబాబుకి మోహన్ బాబుకి తేడా ఉంటుందిగా. అంత తేడా ఉంది ఆ టైటిల్కి ఈ టైటిల్కి, ఇది పాజిటివ్ టైటిల్, వాళ్ళకి తెలీదు. నేను రాలేనండి స్వయంగా, నాకు ఆరోగ్యం బాగాలేదు, స్వయంగా నేను రాను. ఇందులో మా సినిమాలో చంద్రబాబు గురించి ఏమన్నా బ్యాడ్ ఉంటే సినిమానే కాదు నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాన్ చేయండి అని కూడా చెప్పాను. మళ్ళీ మీకు ఈ పత్రికా ముఖంగా స్వయంగా ఎన్నికల సంఘం గారికి కానీ న్యాయమూర్తులకు కానీ న్యాయవాదులకు కానీ పెద్దలకు కానీ సంసార పెద్దలకు కానీ ముందుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాలో చంద్రబాబుని నేను విమర్శించడానికి ఈ సినిమా తీయలేదు. ఇందులో చంద్రబాబు గారు లేరు, ఆయన గెటప్పు లేదు, ఆయన పేరు లేదు, ఆయన ఫోటో లేదు, ఆయన ఆదర్శాలు లేవు, ఆయన ఆశయాలు లేవు, ఆయన ఆలోచనలు ఏమీ లేవు. ఎన్టీ రామారావు లేడు, లక్ష్మీపార్వతి లేడు, లోకేష్ బాబు లేడు, బాలకృష్ణ గారు లేరు. ఇది కుటుంబ కథ చిత్రం కాదు, ప్రజల చిత్రం. ఈ సినిమాలో ఏముందంటే, ఈ సినిమాలో ఉన్నది ఏం చెప్పంటే మేనిఫెస్టో. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఇది ఇండియా మొత్తానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సినిమా. ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా, ఇదిగో ప్రజలారా మీరు నాకు ఓటేస్తే ఈ వాగ్దానాలు మీకు నేను చేస్తాను, ఇన్ని వరాలు మీకు ఇస్తాను అని చెప్పి మేనిఫెస్టో తయారు చేస్తే గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు అన్ని వాగ్దానాలు ప్రజలు నెరవేర్చాలి. అది ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలకు చెందే కథ ఇది. ఎవరైనా నెరవేర్చలేదనుకో అతన్ని రాజకీయ సన్యాసం చేయించాలి, రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు. ఏ ప్రజల కోసమైతే నువ్వు మాట చెప్పి
మీకోసం ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై అని చెప్పి అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నావు. గెలిచిన తర్వాత ఆ కోరికలు నెరవేర్చలేదు. నువ్వు ఎందుకున్నావు రాజకీయాల్లో అనేది సినిమా పాయింట్. ఈ భారతదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్న 20 పైగా అందరూ ముఖ్యమంత్రుల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ముఖ్యంగా ప్రజల క్షేమం గురించి తీసిన సినిమా ఇది. మీరు చూసే ఉంటారు. ప్రజలకి నేను సందేశం ఇచ్చా, ఒక మాట చెప్పా. ఏం చెప్పారంటే, మీరు కులాన్ని నమ్ముకొని ఓట్లు వేయొద్దు, డబ్బు తీసుకొని ఓట్లు వేయొద్దు, మందు తాగి వాడిచ్చిన బాటిల్ తాగి ఓట్లు వేయొద్దు, వీడు మనవాడు, మా బజారు వాడు, మా ఊరు వాడు అని ఓట్లు వేయొద్దు. ఎవడైతే నీతిగా ఉంటాడో, ఎవడైతే ప్రజలకు న్యాయం చేస్తాడో, సేవ చేస్తాడో, అలాంటి వాడికే ఓటు వేయండి అనేది సినిమా. దీనికి చంద్రబాబు సంబంధం ఏంటి? ఎవరు భయపడతాడు నేను సినిమా తీస్తే? ఎవరు భయపడతారంటే, ఎవరైతే వెధవ పనులు చేస్తారో, ఎవరైతే లంగా పనులు చేస్తారో, ఎవరైతే అవినీతి పనులు చేస్తారో వాళ్ళు భయపడతారు. చంద్రబాబు అవినీతి పనులు చేయడు కదా, ప్రజల మొత్తాన్ని తెలుసు కదా, చంద్రబాబు వెన్నుపోటు పొడవడు కదా, ఆయన మంచి ముఖ్యమంత్రి కదా, ఆయన ఎందుకు భయపడటం? ఆయన భయపడ్డాడని మీరు ఎందుకు లెటర్ రాయటం? నేను పుట్టి సినిమా పరిశ్రమకు వచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదు, నేను బతకడానికి, వీలైతే కొద్ది గొప్ప ప్రజలకు మంచి చెప్పడానికి. అలాగే ఈ సినిమా తీశా. ఇందులో మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు గారికి ఈ సినిమాకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజలు బాగోగులు కోరి ఈ సినిమా తీశాను. మరొకసారి ఆంధ్రదేశానికి మొత్తానికి చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నా జోలికి దయచేసి రాకండి. ఇంకా చెప్పాలంటే ఇది చాలా గొప్ప కామెడీ చిత్రం, అంత కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. రక్త కన్నీరు మీరు వినే ఉంటారు, నాగభూషణ గారు వేశారు నాటకం, పేరు రక్త కన్నీరు, చాలా సీరియస్గా ఉంటుంది. లోపలికి వెళ్తే అంతా కామెడీ ఉంటుంది. సేమ్ ఈ టైటిల్ అంతే. ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, టైటిల్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. ఒక 2 రీళ్లు మాత్రమే పొలిటికల్ అంశం ఉంటాయి, మిగతా 12 రీళ్లు ఆలీ గారు, బాబుమోహన్ గారు, హేమ గారు, కృష్ణ భగవాన్ గారు, అందరూ ఆల్మోస్ట్ సినిమా కామెడీ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఎక్కువ, రైతు సమస్యల గురించి, నిరుద్యోగుల గురించి, మోసం చేసిన ఒక ప్రేమికుడి గురించి, అన్నీ కలిపి ఇది సినిమా. రాజకీయం చాలా 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 తక్కువగా ఉంటుంది. ఒకటి టార్గెట్ చేయటం అనేది 100% లేదు లేదు లేదు. దయచేసి ఈ సినిమాను చూసి ఆదరిస్తారని, మీరు చాలా తెలుసుకుంటారని, చైతన్యవంతులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇది ఎంత పవర్ఫుల్ సినిమా అంటే, దీని కథా మాటలు నేను రాయలా, నా కొడుకు రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వాడి పేరు ఉజ్వల్. వాడు నాకంటే ఫాస్ట్, నాకంటే ఎనర్జీ, నాకంటే చాలా చాలా తెలివిగలవాడు. వాడు ఇప్పుడు హంగేరీలో ఉన్నాడు, మీడియా సైన్స్ అని కోర్స్ చేస్తున్నాడు 3 ఇయర్స్. దానికోసం హంగేరీలో ఉండి నాకు వచ్చి దీని కథా మాటలు నాకు ఇచ్చి, ఒరే ఎత్తి, నన్ను అరే అంటాడు, ఒరే ఎత్తి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. నా కొడుక్కి చంద్రబాబు గురించి ఏం తెలుసు అండి? 20+. వాడు ఎప్పుడు నాకంటే 10 ఏళ్ళు ముందు ఉంటాడు. వాడు స్వయంగా కథ చెప్పి, మాటలు రాసి, ఒక రికార్డ్ చేసి నా చేతికి ఇచ్చి, దీని సినిమా తీసుకోవాలని వెళ్ళిపోయి హంగేరీలో చదువుకుంటున్నాడు. అందుకని నా కొడుకుని వాడు లేకుండా మీకు పరిచయం చేస్తున్నా. వాడి పేరు పోసాని ఉజ్వల్.